రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈసారి బడ్జెట్ అంచనా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు సభా కమిటీల నియామకానికి ఓకే చెప్పారు సీఎం. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో ఉదయం 11:30కు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సీఎం కేసీఆర్. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కేసీఆర్ సమర్పించారు. ఆర్థిక శాఖ తన దగ్గర ఉండడంతో రెండోసారి ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. వెంటనే సభ ఎజెండా ఖరారు కోసం బీఎస్సీ సమావేశం కానుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే భేటీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలో ఫైనల్ చేయనున్నారు. 8 లేదా 9 రోజులు సభ జరిపే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజే ముహరం కావడంతో సెలవు ఇవ్వనున్నారు. 11:30 సమావేశాలు ఉంటాయా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. 12:30 గణేష్ నిమజ్జనం ఉంది. దీంతో వరుసగా 3 రోజులు సభకు సెలవిచ్చే అవకాశాలున్నాయి. 13వ తేదీ నుంచి 21 వరకు సమావేశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజులు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే 23 వరకు అసెంబ్లీ నిర్వహించే ఛాన్స్ ఉంది. 24న స్పీకర్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుండడంతో ఆలోపే సభ వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో రెవెన్యూ బిల్లు పెడతామని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే బిల్లుపై ఎలాంటి కసరత్తు చేయలేదని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల బడ్జెట్ పద్దు తగ్గనున్నట్లు తెలుస్తోంది. 1.81 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి. ఇప్పుడు 1.70 లక్షల కోట్లకు తగ్గే అవకాశముందని సమాచారం. రాష్ట్ర ఆదాయంపై మాంద్యం ప్రభావం ప్రస్తుతం లేకున్నా భవిష్యత్తులో ఎఫెక్ట్ ఉంటుందన్న ఆలోచనతో బడ్జెట్ను కుదించారంటున్నారు అధికారులు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇరిగేషన్కు 22,500 కోట్లు కేటాయించారు. ఈసారి 20,000 కోట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉంది. బడ్జెట్ కసరత్తు కోసం 24 మంది జూనియర్ ట్రాన్స్లేటర్లు, 14 మంది సెక్షన్ రైటర్లను ప్రభుత్వం అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. మరోవైపు శాసనసభ, మండలి సభ్యులతో సభా కమిటీలను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. 12 కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీకి చైర్మన్, 7 మంది నుంచి 10 మంది సభ్యులు ఉండనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, సభ్యుల సదుపాయాల కమిటీ, ఎథిక్స్ కమిటీలతో పాటు మరికొన్ని నియమించనున్నారు. కమిటీల చైర్మన్లు, సభ్యులను అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్ ప్రకటిస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సంప్రదాయంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా లేకపోవడంతో ఎవరికి ఆ పదవి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. సభలో టీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం పార్టీకి ఎక్కువ మంది సభ్యులున్నారు. దీంతో మజ్లిస్ సభ్యుడికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారని చర్చ జరుగుతోంది.